fourth state level accredited journalist cricket tourney 2018. ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఆర్గనైజ్ చేసి ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా ఆర్గనైజర్స్, మరి గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం మన ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైతే ఈ హౌసెస్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాంతోపాటు మన విశాఖ జిల్లాలో ఉన్న హౌస్ సెట్స్ ప్రాబ్లం ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సమస్య పెండింగ్ ఉంటే దాన్ని కూడా మన జిల్లా కలెక్టర్కి వాళ్ళకి కూడా చెప్పి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వని చెప్పి చెప్పడం, దాంతోపాటు మీకు హెల్త్ కార్డ్స్ కానీ లేకపోతే అనేక వీటిలో ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉందో మీరు చూస్తారన్నారు. ఇదే సందర్భంగా ఈ ఆటల్లో ఎవరైతే పాల్గొంటున్నారో ఇక్కడ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు కొన్ని సజెషన్స్, అవన్నీ కూడా ఆల్రెడీ ఈ దీంట్లో పెడతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ అది మస్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ప్లే గ్రౌండ్స్ లేవో మన కార్పొరేషన్లు కానీ లేకపోతే మిగతా పబ్లిక్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళని యూజ్ చేసుకోవడం కోసం కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరావు గారికి, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు మొత్తం సార్ శ్రీనివాసరావు గారికి, పంచకర్ల రమేష్ బాబు గారికి, హెచ్బిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శర్మ గారికి, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ సిఎండి గారు ద్వార గారికి, మరి ఈ టోర్నీ ప్రధానంగా విశాఖపట్నంలో జరగడానికి కారణం మనం ప్రతి ఏటా కూడా ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ ఏర్పడుతున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో పెట్టి చూడండి అయ్యా, ఎప్పుడు మీలో మీరు ఆడుకోవడం కాదు, పోటీతత్వం తెలుస్తుందని చెప్పగానే సిఎంఆర్ రావణ్ గారు ఈ సలహా ఇవ్వగానే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కూడా ఒక ఆలోచన కలిగి స్పోర్ట్స్ జర్నలిస్టుల సహకారం తీసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏటా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో కలిసినప్పుడు కూడా మనం ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాం. మరి ఈరు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అదేవిధంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి 3 దశాబ్దాలు దాటింది.